శ్రీకాకుళం జిల్లా రాజాం గత 12 ఏళ్ల క్రితం పైగా నగర పంచాయతీ ఏర్పడింది. ఇదే రాజాం పట్టణాన్ని మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ఓటర్ల పాపులేషన్ చాలకపోవడంతో చుట్టుప్రక్కల ఉన్న పొనుగుటి వలస, కొండంపేట, కొత్త వలస గ్రామాలను రాజాం పట్టణంలో కలుపుకుంటూ పోయింది. దీనిని గమనించిన ఆయా గ్రామాల సర్పంచ్లు వారి పదవీ కాలాలు మరో సంవత్సరం పాటు ఉన్నాయంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో జీవో నంబర్ 855 కోర్టు రద్దు చేస్తూ వారి పదవీ కాలం కొనసాగించాలంటూ తీర్పు వెల్లడించింది. అయినప్పటికీ వారి పంచాయతీలు వారికి ఇవ్వకుండా మున్సిపాలిటీ అనే ఇప్పటి వరకు కొనసాగించారని, మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని, అందుచేత మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని, తమ గ్రామాన్ని పంచాయతీగా మార్చుకుంటామని కొత్త వలస గ్రామస్తులు ప్రజాభిప్రాయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల్లో ఉన్నవారంతా రోజు కూలీవారని, మున్సిపాలిటీ కావడంతో ఎటువంటి ఉపాధి హామీ పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే మున్సిపాలిటీ కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోక మరింత వెనుకబడి ఉన్నామని, పైగా ఎటువంటి ఆదాయాలు లేక పన్నులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని, మా గ్రామ ప్రజలు నష్టపోతున్నామని ఆవేదన చెంది యువకులు, గ్రామ పెద్దలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు ఒకటై మాకు మున్సిపాలిటీ వద్దు, గ్రామ పంచాయతీయే ముద్దు అంటూ నినాదాలతో హోరెత్తింది ఆ కొత్త వలస గ్రామం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి మా గ్రామాన్ని విలీనం నుండి తొలగించకపోతే పైకోర్టును ఆశ్రయిస్తామని, మా కొత్త వలస గ్రామాన్ని గ్రామ పంచాయతీగా కొనసాగే విధంగా పోరాటం ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. పదిహేను సంవత్సరాల బట్టి మా ఊరు బాగా వెనకబడిపోయింది. మున్సిపల్ అవడం వల్ల గ్రామ పంచాయతీ అయితే ప్రతిదీ ప్రెసిడెంట్ దగ్గర ఉంటే ప్రతిదీ చూసుకుంటాం. మాకు ప్రత్యేకంగా అయితే ప్రభుత్వం నుంచి నిధులు అయితే మేము పొందట్లేదు. ప్రభుత్వం నుంచి ఉపాధి పనులే కాదు, ప్రతి చాలా ఉన్నాయి. అదేమీ గత 15 సంవత్సరాల నుంచి మాకు ఏమి అవకాశము ప్రభుత్వాల నుంచి లేవు. ఎందుకంటే మున్సిపాలిటీ అవడం వల్ల మాకు ఉపాధి హామీ పనులు, అలాగే చాలా ఇది ఎలా చేస్తుంది లేక చాలా ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. అలాగే మాది 99% పేదవాళ్ళు, అలాగే కూలి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాకు మున్సిపాలిటీ వద్దు అనేసి కూడా ఈరోజు గ్రామ పంచాయతీ కావాలని మేము కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ మాకు కావాలి, మున్సిపాలిటీ వద్దు ఆ రోజు నుంచి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అప్పటికి కూడా సంవత్సరం ఉంటుండగానే అడ్డగోలుగా మున్సిపాలిటీ చేసి ప్రజలకి ఎంతో ఇబ్బంది పెట్టారు. మేము ఆనర్బుల్ హైకోర్టులో అప్పుడు కేసు వేయడం జరిగింది. కొండంపేట, కొత్త వలస, పొనుగుటి వలస, ఆ రోజు హైకోర్టు మా వాదన న్యాయమైందని గుర్తించి అప్పుడు 855 జీవోను రద్దు చేసింది. మరి ప్రభుత్వం పంచాయతీలు ఇవ్వాలి, కానీ దుర్మార్గంగా ఇప్పటి వరకు అలాగే మున్సిపాలిటీనే కంటిన్యూ చేస్తూ మళ్లీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా సిద్దమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఈ ప్రజలకు లేదు. ఇక్కడ అంతా లేబర్, వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు గత 15-16 సంవత్సరాల నుంచి. ఇక్కడైనా మా గ్రామ పంచాయతీ ఇచ్చి ఈ గ్రామానికి విముక్తి కలిగించి ప్రజలకు న్యాయం చేస్తారని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం.